ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజలకు ఇసుక అందించడంలో విఫలమైందని నిరసిస్తూ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాన్ని నిర్లక్ష్యంగా అమలు చేస్తోందని, ఇసుకను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అందరికీ తెలుసు, అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఇసుకని ఫోన్ చేస్తే మేము ఇస్తామని చెప్పేసి ఇంటింటికి కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటనలు పలికింది. ఇసుక రెండు నెలల నుంచి గత అంటే లాక్డౌన్ నేపథ్యంలో అయితేనేమి కొంచెం ఇబ్బందులు కలగచ్చు. లాక్డౌన్ తర్వాత కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే ఇసుకని అందించే పరిస్థితి లేదు. భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు పనులు లేక. ఇటువైపు చూస్తే ధరలు, సిమెంట్ ధరలు రెక్కలు కాచే 400 దాటి ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే మన జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇసుక అందరికీ అమలు అయ్యేటట్టు చేయాలి. బ్లాక్ మార్కెట్లు లేకుండా నేరుగా ప్రజలకు అందే విధానంగా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ ఇసుకని ప్రజలకు అందరికీ అందాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన దీక్ష ప్రదర్శించాం. సో కంపల్సరీగా కూడా ఇసుకని ఆన్లైన్ విధానంలోనైనా లేకపోతే నేరుగానైనా ఒక పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు, ఆర్భాటాలకి అవుతున్నాయి. ఏ ప్రభుత్వ పథకాలకైనా ఈ చిన్న చిన్న చోటా నాయకులు దందాలతో కొంచెం తారుమారు అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఉపయోగించిన ఇసుకను కూడా బ్లాక్ మార్కెట్లు చేసి ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లు అందిస్తున్నారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నేరుగా కూడా నేరుగా ఇసుకను అందించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.